ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. మహిళా పోలీసులు అంగన్వాడీల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళా ఎస్ఐను జుట్టు పట్టుకుని లాగేశారు. తోపులాటలో కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు తెలంగాణలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. వీరికి సిఐటియు, ఏఐటియుసీలు మద్దతు తెలిపాయి. అంగన్వాడీలు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. పోరాటంలో భాగంగా కలెక్టరేట్ల ముట్టడికి దిగటంతో కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన ఆందోళన మాత్రం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉదయం కలెక్టరేట్ ప్రధాన గేటు దగ్గర బైఠాయించినా తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు కలెక్టరేటులోకి వెళ్లకుండా బారికేళ్లను అడ్డంగా పెట్టారు. కాసేపటి తర్వాత అంగన్వాడీలు ఆఫీసు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు మహిళా ఎస్ఐ ధనుశ్రీ ప్రయత్నించారు. అయితే తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో ఆందోళనకారుల్లో ఒకరు మహిళా ఎస్ఐను జుట్టు పట్టుకుని లాగటంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అప్రమత్తమై ఎస్ఐను కాపాడారు. ఆ తర్వాత కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. పోలీసులు ఆందోళనకారుల మధ్య జరిగిన తోపులాటలో కొందరు మహిళలు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ వాహనాలను అడ్డగించారు. స్పృహ తప్పిన ఆందోళనకారులకు అక్కడే అంబులెన్స్లో చికిత్స అందించారు. తమకు 25,000 కనీస వేతనం అమలు చేయాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు.